ఇది అత్యంత దురదృష్టకరమైంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రోజు రోజు కూడా ప్రజా వ్యతిరేకతతో ఈరోజు మునిగిపోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి విధానాలు, అదేవిధంగా గతంలో హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్ కానీ, ఏమైనా ఖాళీ పడిన ఎంపీటీసీ పోస్టులు కానీ, లేకపోతే కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, ఏ ఎలక్షన్స్ కూడా నిర్వహించేటువంటి ధైర్యం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజా వ్యతిరేకత నుంచి డైవర్ట్ చేయడానికి ఈరోజు ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణలో ఫిరాయింపులు పెద్ద ఎత్తున తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్కి పోయిన తర్వాత అక్కడ టీడీపీ చచ్చిపోయింది, టీడీపీ పార్టీ ఇంకా లేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కూడా టీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ తెలుగుదేశం అనేటువంటిది పూర్తిగా చచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి దాన్నే ఆంధ్రప్రదేశ్లో చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ నిజంగా టీడీపీ పూర్తిగా నిర్వీర్యం కావడానికి, టీడీపీ ఈరోజు లేదు అనేటువంటి పరిస్థితి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇటీవల జరిగిన వరంగల్ ఎలక్షన్స్లో, అదేవిధంగా హైదరాబాద్ ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్స్లో రెండింటిలో కూడా పూర్తిగా డిపాజిట్లు కూడా గల్లంతాయి. చివరికి ఒక్క సీటు మాత్రమే తెచ్చుకునేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వలన ఈరోజు టీడీపీ అక్కడ పోయింది తప్ప ఫిరాయింపుల వల్ల పోలేదనేటువంటిది ఈరోజు నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే గతంలో మేము 294 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు 16 మంది మాత్రమే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. బట్ ఈరోజు మేము కేవలం 5 లక్షల ఓట్లతో అధికారం కోల్పోయి ఉండొచ్చు, కానీ దాదాపు 67 స్థానాలు గెలవడం జరిగింది. అదేవిధంగా గతంలో బీజేపీ కూడా 2 స్థానాల నుంచి మరి 2 దఫాల్లోనే అధికారంలోకి రావడం కూడా జరిగింది. అందుకనే శాసనసభ్యుల సంఖ్యను బట్టి అధికారంలోకి వస్తాము రాము అనేటువంటిది అది నిర్ణయాత్మకమైనది కాదు, ప్రజల్లో ఉన్నటువంటి బలమే ప్రధానమైనటువంటి. అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నారని చాలా స్పష్టంగా టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు చెప్తున్న వాతావరణం కనిపిస్తుంది. అందుకే పార్టీలోకి వస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని బాహటంగానే టీడీపీ పెద్దలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అర్థం చేసుకుంటారు మీరు? టీడీపీ శాసనసభ్యులే పరోక్షంగా అంటూ ఉన్నారు దీంట్లో ఏమీ లేదు, ఏం చూసి వస్తూ ఉన్నారో వీళ్ళు వచ్చేటువంటి వాళ్ళు అనేటువంటిది అంటూ ఉన్నారు. అందుకనే టీడీపీ శాసనసభ్యులు కూడా సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్నికయ్యేటప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలని సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి టీడీపీ శాసనసభ్యుల్లోనే ఉంది. అయితే ఈరోజు పెద్ద ఎత్తున ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసి భారీగా ఈరోజు ఆఫర్స్ ఎరచూపుతా ఉన్నారు. దానివల్ల ఒకరిద్దరు పోతే పోవచ్చు. ప్రజలంటే భయం లేనటువంటి వాళ్ళు, ప్రజలంటే గౌరవం లేనటువంటి వాళ్ళు, అదేవిధంగా అధికార వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు పోతే పోవచ్చు. కానీ అయితే పోయేటప్పుడు వాళ్ళు ఈరోజు నిజంగా అభివృద్ధి చూసి పోతాను టీడీపీలోకి అని చెప్తున్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత అభివృద్ధి చేసింటే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ కోరవచ్చు. వాళ్ళు నిజంగా జగన్ అంత ఫెయిల్ అయింటే వాళ్ళే ఎలక్ట్ కావడానికి అవకాశం ఉంది. మరి ఎందుకు రాజీనామా అంటేనే భయపడతా ఉన్నారో, ఎందుకు మరీ ఎన్నికంటేనే దాన్ని దాటవేస్తూ ఉన్నారో, దాన్ని బట్టి ఈరోజు చంద్రబాబు ఎంత బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం లేకే తమ పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తున్నారని పయ్యావుల కేశవ్ వంటి రాజకీయ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరేమని ఆయనకి సవాలు విసిరబోతున్నారు? ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యంపైన ఏమాత్రం గౌరవం ఉన్నా, లేకపోతే ఈ యొక్క రాజ్యాంగం పైన ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా వాళ్ళు ఈరోజు రాజీనామా చేసి మళ్ళా ఎలక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఫిరాయించినప్పుడు ఫిరాయింపుల చట్టం గురించి, రాజకీయ విలువల గురించి, తన క్యారెక్టర్స్ గురించి అంత గొప్పగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి దీంట్లో ఎందుకు విలువలు పాటించడం లేదనేటువంటిది మేము అడుగుతున్నాం. మేము అడిగేది అదేమి గొంతెమ్మ కోరిక కాదు, అడగరాంది కూడా కాదు. అది చాలా న్యాయమైంది, అది ప్రజాస్వామ్యబద్ధమైంది. అదే డిమాండ్ని మేము చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఈరోజు మొత్తం ఈ శాసనసభ్యులు అందరూ రాజీనామా చేయాలంటే ఓకే, మేము మాకేం అభ్యంతరం, మీరు దానికి సిద్ధమైతే మేము కూడా రెడీ ఉన్నాం. మేమైతే ప్రజల్లో ఈరోజు పూర్తిగా విశ్వాసం పొంది ఉన్నామనేటువంటి అభిప్రాయం ఉంది. మీరు ప్రజల్లో బలహీనపడుతున్నారు కాబట్టి ఈరోజు మీరు ఎలక్షన్స్ అంటే భయపడుతూ ఉన్నారు. మేమేమి ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది, ఇప్పుడే మధ్యంతరంగా రావాలని మేము కోరుకోవడం లేదు. గతంలో కూడా జగన్ గారు అదే చెప్పాడు,
రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చనిపోయిన తర్వాత పడగొట్టమని చాలా అవకాశాలు ఉన్నా కూడా ఆ రోజు జగన్ గారు రిజెక్ట్ చేశాడు. ఆ రోజు కూడా ఈరోజు కూడా మేమేదో ఉన్నట్టుండేదో 6 నెలల్లోనో 5 నెలల్లోనో మేము ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా మేము కోరుకోవడం లేదు. కానీ మేము చెప్పేది ఏమంటే ఇదే సూత్రం మీకు వర్తించదా, మా శాసనసభ్యులందరూ కూడా మరి 2019 వరకు మా వాళ్ళకి ఈరోజు మ్యాండేట్ ఉంది, మరి వీళ్ళని ఎట్లా మీరు చేర్చుకుంటారు? మీరు వీళ్ళని మీ పార్టీలోకి చేర్చుకునేటప్పుడు ప్రజలిచ్చిన తీర్పు, ప్రజలిచ్చినటువంటి సమయం మీకు గుర్తురాదు. మీరు రాజీనామా చేయమంటే మాత్రం మాకు 2019 వరకు సమయం ఉంది అని చెప్పి చెప్తారు. ఈరోజు కుట్రలు చేస్తున్నది ఎవరు అనేటువంటిది అందరికీ అర్థమవుతా ఉంది. కుట్రలు ఎంత దారుణంగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎవడైనా కూడా బుద్ధున్నవాడు ఎవరికైనా కూడా ఇది దారుణమైనటువంటి కుట్ర అనేటువంటిది అర్థమవుతుంది. ప్రజల్లో కూడా విపరీతమైనటువంటి సానుభూతి జగన్ గారి పట్ల వ్యక్తమవుతా ఉంది. ఈరోజు వాళ్ళని మేము కోరేది ఏమంటే టీడీపీ వాళ్ళని మీరు వైఫల్యం చెందినారు కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ ఫిరాయింపులు ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తున్నారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని పురుగుల్లాగా చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. ఎవరైనా కూడా ప్రతిపక్షాన్ని గౌరవించాలా, ప్రతిపక్షం యొక్క పాత్రని నిర్వహింపజేయాలా. కానీ ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలుగా మేము 2 సంవత్సరాలు అయింది ఎన్నెక్ట్ అయ్యి, ఎలక్ట్ అయిన ఈ 2 సంవత్సరాల్లో మాకు 1 రూపాయి పని ఇచ్చేదానికి కానీ, 1 రూపాయి పని రికమెండ్ చేసేదానికి కూడా మాకు అధికారం లేనటువంటి పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. ఒక పెన్షన్ రికమెండ్ చేయడానికి కానీ, ఒక ఇల్లు రికమెండ్ చేయడానికి కానీ ఏమాత్రం కూడా ఎమ్మెల్యేస్ అంటే ఎందుకు పనికిరాని వాళ్ళగా ఈరోజు తయారు చేసి మమ్మల్ని నిర్వీర్యం చేసి వాళ్ళ వైపు ఆకర్షింపజేయాలనేటువంటి ప్రయత్నం. ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నవాడు ఎవరు కూడా ఈ పని చేయరు. అదే కాకుండా ఇన్నేళ్ళ సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉందని చెప్పేటువంటి వాళ్ళు 67 మంది శాసనసభ్యుల సహకారం లేకుండా ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? వాళ్ళ సహకారం తీసుకోకుండా వాళ్ళని నిర్వీర్యం చేయడం వల్ల మీ యొక్క గౌరవం ఏ విధంగా పెరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ 1 రూపాయి ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని ప్రజల్లో చులకన చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. అయితే ప్రజలు ఈరోజు మొత్తం రుణమాఫీ విషయం కానీ, డ్వాక్రా రుణాల విషయంలో కానీ, అదేవిధంగా రైతాంగానికి సంబంధించిన విషయం కానీ అన్నింటిలో కూడా చూస్తూ ఉన్నారు. ఏదో ఇండివిజువల్ కేసెస్ 1-2 మాత్రం మేము చేయలేకపోవచ్చు, కానీ ప్రజల సమస్యలను తీసుకొని మాత్రం మాస్ అజిటేషన్స్ చేస్తాం. మాస్ అజిటేషన్స్ ద్వారా, పోరాటాల ద్వారానే చంద్రబాబు నాయుడు గారిని తిప్పి కొడతాం. మీరు మమ్మల్ని నిర్వీర్యం చేయాలని చూస్తూ ఉన్నారు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీ ఆటలన్నీ కూడా చెల్లవు, మీ పట్ల వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మేము తప్పనిసరిగా మరింత బలోపేతమవుతాం. అయితే మేము ప్రజలు నమ్ముకున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్ళిన నేపథ్యంలో సంతలో పశువులు కదా కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే ఏపీలో మాత్రం ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహిస్తున్న వాతావరణం, ఈ 2 ఈక్వేషన్స్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు మీరు? దీన్నంతా కూడా టీడీపీ పార్టీలోనే అసహించుకుంటూ ఉన్నారు. తెలంగాణలో జరిగిన దాన్ని ఈరోజు ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలో మనం ఇక్కడ చేయడం వల్ల అనేటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్లోనే చాలామంది పరోక్షంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ మిత్రపక్షమైనటువంటి బీజేపీ కూడా ఈరోజు ఇది సరైంది కాదనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ ఫిరాయింపుల మీద అక్కడున్నటువంటి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా టీడీపీ ఏదైనా ఫైట్ చేయాలన్నా, మాట్లాడాలన్నా కూడా వాళ్ళకి ఏమాత్రం అవకాశం లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు విధానాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల విధానం అనేటువంటిది ఎప్పుడూ ఉన్నదే. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కానీ, చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి కానీ ఇదే విధంగా ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలిసిందే. అది